సో అంటే గణేష్ మాస్టర్ నుంచి తీసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్గా పాన్ ఇండియా రేంజ్ వరకు అన్ని మంచి మూవీస్ చేస్తున్నారు అన్ని ఉంటాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయన దగ్గర అసిస్టెంట్గా ఇప్పటికీ చేస్తున్నారా? మాస్టర్ గణేష్ మాస్టర్కి నాకు కొంచెం మంచి బాండ్ ఉంది. ఎప్పుడు నేను కంటెస్టెంట్గా చేసేటప్పుడు అప్పుడు మమ్మీకి ప్రాబ్లం అయింది కదా, అప్పటి నుంచి మాస్టర్ నన్ను కొంచెం దగ్గర తీసుకున్నారనమాట. అవి చూసి మాస్టర్కి ఎప్పుడూ హెల్పింగ్ నేచర్ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ప్రాబ్లం ఉంది, ఎవరైనా స్ట్రగుల్ చేస్తున్నారంటే ఆయన ముందుకు వస్తాడు. ఫస్ట్ ఒక హెల్ప్ ఒక హ్యాండ్ అయితే ఇస్తారు, హెల్పింగ్ హ్యాండ్. సో అప్పటి నుంచే నాకు కాంటాక్ట్లో వచ్చారనమాట. అప్పుడప్పుడు లైక్ స్టూడియోకి పిలవడం కానీ, ప్రాక్టీస్ చేయించడం, అండ్ ఆయన ఏదైనా సాంగ్ ఉంటే అసిస్టెంట్గా తీసుకెళ్ళడం, సాంగ్కి అసిస్టెంట్ లేకపోయినా కూడా ఊరికనే తీసుకెళ్ళడం, సో వర్క్ నేర్చుకో అని చెప్పడం, చాలా నేర్పించడం, ఎలా ఎలా చేయాలి, ఏమేం చేయాలి, మంచి మంచి విషయాలు నేర్పించడం. అంటే ఒక ఒక గురువులాగా అని చెప్పచ్చు, గురువులాగా అన్నీ నేర్పించారు, చాలా నేర్పించారు. సో ఆయనతో ఒక మంచి బాండింగ్ ఉంది. ఎప్పటికీ నాకు అప్పుడప్పుడు ఫోన్ కూడా చేస్తుంటారు. నేను చేసే కొరియోగ్రఫీస్ ఉంటాయి కదా ఇప్పుడు డీలో, అవి ప్రోమోస్ అవన్నీ పంపిస్తే ఆ రెస్పాండ్కి కాల్ చేసి మళ్ళీ చెప్తారు, చాలా బాగా చేసావు, అదిరిపోయింది, ఇంకా బాగా చేయి, విన్నావు, అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే. సో ఈ రాధా కృష్ణుల్ది కాంబినేషన్ ఈ మధ్య హల్చల్ చేస్తుంది, ఒక షార్ట్ వీడియోస్ కావచ్చు ఏదైనా సరే. ఇంతకీ మీ రాధ మోనల్ గారా, శ్రీముఖి గారా, లేకపోతే కొత్తగా ఇంకెవరైనా రియల్ లైఫ్ లో ఉన్నారా? రాదు, శ్రీముఖి మ్యామే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే అంటే షో ముందే మ్యామ్ తెలుసు నాకు, ఏది మనము చిన్న చిన్న కొరియోగ్రఫీస్ చేసేవాడిని. అప్పుడు మ్యామ్కి టీచ్ చేయడం టీవీ షోస్కి నేను ట్రైన్ చేసేవాడిని ఒక 1-2 సాంగ్స్. సో అప్పుడే తెలుసు నేను కొరియోగ్రాఫర్ అని. సో ఇక్కడ డాన్స్ ఐకన్లో కూడా కొరియోగ్రాఫ్ చేస్తున్నా కదా, ఇంకా ఆమెకు తెలుసు కాబట్టి పాజిటివ్ ఆమె టాలెంట్ ఇంకా ఎంకరేజ్ చేశారనమాట. ఇది ఏదైతే ఉందో డాన్స్ అనేది, అది అలా జరిగిపోయింది, ఒక మెమొరీలాగా జరిగిపోయింది. సో మ్యామ్ అలా చెప్పడం అంటే, మ్యామ్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. సో మ్యామ్ అలా ఇంకా క్యూట్ క్యూట్గా మాట్లాడేసరికి ఇక నేను మ్యామ్కి అలా చెప్పడం, దెన్ డాన్స్ ఆడడం, చాలా మంచి మూమెంట్ అనిపించింది. ఓకే. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడిస్తారు. అంటే ఇప్పుడు నార్మల్గా మనం చూసుకోవచ్చు, ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో మనం ఎక్కువ మాట్లాడలేము, వాళ్ళ దగ్గర భయం వేస్తుంది, ఏమన్నా అంటే ఏమన్నా అనుకుంటారేమో అని. అలా లేదు శ్రీముఖి మ్యామ్, ఏదన్నా చెప్తే ఫ్రెండ్లీ వేలే తీసేసుకుంటారు, ఆమె ఇంకా రెచ్చిపోతారు ఇంకా, అది హ్యాపీ అనిపించింది. ఎంత ఫ్రెండ్లీగా తీసుకున్నారు, ఎంత క్యూట్ గా అనిపించింది. మోనల్ గారు కాదు రాధ, ఓన్లీ శ్రీముఖి గారు. మోనల్ మ్యామ్ మా ఓనర్. ఓనర్. ఓకే. యా. సో మోనల్ మ్యామ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు కాబట్టి. సో మోనల్ మ్యామ్ మోనల్ మ్యామే, శ్రీముఖి మ్యామ్ క్రష్ అన్నమాట, క్రష్ టైప్. మీకు ఏ హీరోకి కొరియోగ్రఫీ చేయాలని అనుకుంటున్నారు? అంటే బాగా ఒక బలంగా ఉంటుంది కదా వీళ్ళకి, నేను కొరియోగ్రఫీ చేయాలని ఎలా ఎవరు అనుకుంటున్నారు? ఎవరున్నారు ఇంకా ఉంటే, మనకి దేవుడు ఛాన్స్ ఇస్తే ఒకటి అల్లు అర్జున్ సార్ కానీ, లేదంటే ఎన్టీఆర్ సార్. మనం పెద్ద డాన్సర్లలాగా చూడాలనుకునేది వీళ్ళిద్దరినే, ఎందుకంటే ఇరగదీసేస్తారు డాన్స్. నాకు ఫేవరెట్ యాక్చువల్లీ వీళ్ళిద్దరు. అండ్ ఇన్ కేస్ నాకు ఒక రీల్స్లో ఒకటి ట్రెండ్ అయింది, నాది ఒక వీడియో చేస్తాను, ఒక క్యాప్ పెట్టుకుని ఒక మూమెంట్ చేస్తా, దాంట్లో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ రిప్లైస్ ఏమొచ్చాయంటే, ఈ మూమెంట్ ఎన్టీఆర్ సార్ కానీ అల్లు అర్జున్ సార్ కానీ వేస్తే ఈ మూమెంట్కి ఈ మూమెంట్కి ఉన్న వాల్యూనే పెరిగిపోతుంది, సో డిమాండ్ వేరే లెవెల్ ఉంటుంది ఈ మూమెంట్, ఇదే మూమెంట్ కానీ వాళ్ళు వేస్తుంటే అని చాలా కమెంట్స్ వచ్చాయి, రిపీట్ కమెంట్స్. అది కూడా ఎన్టీఆర్ సార్, అల్లు అర్జున్ సార్ వెళ్ళి వాళ్ళు చేస్తే కానీ సూపర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి. అప్పుడు నేను అనుకున్నాను నిజంగా నిజమేనా ఇది, అంటే అంతమంది ఫ్యాన్స్ అంటున్నారంటే అలాంటి రోజు వస్తే మాత్రం దీనికంటే ఇది కాదు, దానికంటే డబుల్ వర్కౌట్ అయ్యే స్టెప్ పెట్టచ్చు అని కాన్ఫిడెంట్ ఉంది. సో అండ్ మీ రియల్ లైఫ్ లవ్ స్టోరీ ఏమైనా ఉందా? ఇంకా ఏది కన్ఫర్మ్ అవ్వలేదు, ఏం లేదు. సో ఓన్లీ స్ట్రగ్లింగ్లోనే వెళ్తుంది లైఫ్. ఓకే. చూద్దాం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో లవ్ లేదు? లేదు ప్రస్తుతానికైతే. ఈ నా గోల్స్ మీదనే పెట్టున్నా మైండ్ ఎక్కువ. సో నా ఐ వాంట్ అచీవ్ ఫస్ట్, సెటిల్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, తర్వాత ఏదైనా. ఓకే. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీ గర్ల్ ఫ్రెండ్గా ఉండాలి? ఎలాంటి క్వాలిటీస్ అంటే అండర్స్టాండింగ్ ఒకటి, అండ్ కేర్ చేస్తే చాలు, జస్ట్ మామ్ లాగా కేర్ చేస్తే చాలు, ఇంకేం ఎక్స్పెక్ట్ చేయను. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయను, జస్ట్ ఒక నన్ను అర్థం చేసుకుంటే చాలు. ఓకే. ఈ మాట చెప్పారు చాలా మంది అమ్మాయిలు ప్రపోజల్ దీంట్లోకి పంపిస్తారేమో చూడండి.
జస్ట్ మనకి ఎవరికైనా అదే కదా కావాలి, జస్ట్ మన మనల్ని అర్థం చేసుకోవాలి, ఒకటి మనల్ని మన మనల్లాగా ఉండనివ్వాలి అంతే, అండ్ మనల్ని కేర్ చేయాలి, సింపుల్. ఓకే, ఫస్ట్ రెమ్యునేషన్ ఎంత తీసుకున్నా? నేను తీసుకునిందా నా లైఫ్ లో? మీ లైఫ్ లో 300 rupees. 300 rupees? Yes. Okay. అది 300 rupees వచ్చి న్యూస్ పేపర్ ఏదైతే వేయడానికి వెళ్ళినా 300 rupees, తర్వాత 500 rupees. డాన్స్కి రెమ్యునరేషన్ వచ్చింది 1000 rupees. యా, ఒక కాంపిటీషన్కి వెళ్ళాను, వినాయక చవితి, గల్లీలో వినాయక చవితి పెడతారు కదా, అక్కడ కాంపిటీషన్లో విన్నాను. ప్రైజ్ ఏమో 25,000 అని చెప్పారు, 1000 rupees ఇచ్చారు. సో నేను అనుకున్న ఇలా కూడా జరుగుద్దా, ఓకే కానీ మనం 25,000 అనుకుని ఎంత కష్టపడ్డాము, కానీ విన్ అయితే అయ్యాం, కానీ విన్ అయిన ఆనందం ఉంది, అంటే 1000 rupees అన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఇలానే నాకు ఇంకోటి కూడా జరిగింది, ఒక పూణేలో నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళాను. అప్పుడు నేను బెంగళూరు నుంచి ఒక్కడనే వెళ్ళాను అనమాట, నా దగ్గర సరిగా డబ్బులు కూడా లేవు, ఒక 1500 ఉండేవి. 1500లో నేను ఒక 600-700 నాకు బస్ టికెట్. ఓకే, సో అక్కడికి వెళ్ళాలి, అక్కడికి నేను ఎంత కాన్ఫిడెంట్గా వెళ్ళానంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రైజ్ మనీ గెలుచుకొని రిటర్న్ అవుదాం అని అంత కాన్ఫిడెంట్గా నాకైతే అప్పుడు నాకు చాలా కసిగా నేను విన్ అవ్వాలని ఉండేది. నేషనల్ లెవెలా, నేషనల్ లెవెల్ అంటే విన్ అవ్వాలి అని చెప్పి మా ఇంటి మీద ప్రాక్టీస్ చేసుకునేవాడిని, క్లాస్ స్టూడియో అవన్నీ లేవు అప్పుడు. సో మా ఇంటి మీద గట్టిగా ప్రాక్టీస్ చేసుకొని నేను ఒక్కడనే వెళ్ళాను, వెళ్ళాను పూణేకి. అక్కడ ఏం తెలీదు, బస్ స్టాప్ దిగాను, ఒక నంబర్ ఏదైతే కాంపిటీషన్ నంబర్ ఉందో అది ఒకటే ఉంది. వాళ్ళేమో ఒక కన్వెన్షన్ హాల్ దగ్గర కాంపిటీషన్స్ పెట్టారు, అక్కడ ఉండండి వస్తారంటే ఇవాళ సాయంకాలం కాంపిటీషన్ అంటే మార్నింగ్ 5 దిగేశాను నేను. దిగేసాను, అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు, తినడానికి ఏం సరిగా లేదు, అంటే నేను ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి, ఊరు కానీ ఊరు వచ్చేసాను, ఏం చేయాలి, అదొక దిగులుంది, ఇంకోటి గెలవాలి, అదొక దిగులుంది. ఇంట్లో వాళ్ళకి చెప్పెళ్ళాను, మళ్ళీ గెలుచుకొని రాకపోతే ప్రాబ్లం అవుతుంది, ఇలా ఉండేది. మార్నింగ్ నుంచి ఒక ఆఫ్టర్నూన్ ఈవినింగ్ దాకా వెయిట్ చేస్తే అప్పుడు అందరు వచ్చారు. నాకు అప్పటి వరకు నాకు ఇక్కడ కాంపిటీషన్ ఉందా లేదా మోసం చేశారా అనిపించేది నాకు. వెళ్ళాను కాంపిటీషన్, అప్పుడు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయితే నైట్ ఒక 10-11 తర్వాత కాంపిటీషన్ అయిపోయింది. చూస్తే విన్ నేనే షాక్. అక్కడ బెంగళూరు ఎక్కడో నుంచి పూణే వెళ్ళి ఒక్కడనే, అక్కడ పబ్లిక్ వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడ ఫ్రెష్అప్ అయ్యి అక్కడి నుంచి అక్కడ వెళ్ళి అక్కడ ఏదో రోడ్ మీద చిన్న చిన్న ఒక 5-10 rupees 15 rupees ఉంటాయి, ఏదో ఒక ఫుడ్స్ ఉంటాయి నార్మల్వి, పానీపూరి అవి అవి తినేసి మేనేజ్ చేసుకొని కాంపిటీషన్ ఇచ్చాను. అండ్ అంత స్ట్రగుల్, ఇక్కడ నుంచే జర్నీ స్ట్రగుల్, అంత స్ట్రగుల్ చేసి ప్లస్ నా హార్డ్ వర్క్ చేసి చూపించిన దానికి దేవుడు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు అనిపించింది. ఎంత వచ్చింది అమౌంట్? ఏం రాలేదు, ఏం రాలేదు, కానీ అక్కడ విన్ అయితే ఎంత 45,000-50,000 క్యాష్ ప్రైజ్ అది వాళ్ళు అనౌన్స్ చేసింది. అక్కడికి వెళ్తే ఓన్లీ ఇంత పెద్ద ట్రాఫీ ఇచ్చారు. ట్రాఫీ ఇచ్చిన తర్వాత నేను క్యాష్ అడుగుతున్నాను, అంటే క్యాష్ ప్రైజ్ ఉంది కదా సార్ ఏంటంటే, వాళ్ళని అడుగు అని చెప్పేసి నాకు అక్కడ ఎవరు తెలీదు. అలా అలా మేనేజ్ చేసేసి కట్ చేస్తే అందరూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరిని అడగాలి, ఏం అర్థం కాలే, ఇంకా అయిపోయింది. సో నేను ముందు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సేఫ్టీకి రిటర్న్ రావడానికి మన దగ్గర పెట్టుకుందాం, అక్కడ ఏమన్నా మోసం అయిపోతే ఏమైనా జరగచ్చు, మనకు ఊరు కానీ ఊరు కదా అని చెప్పేసి అలా అలా చేస్తే లాస్ట్కి అక్కడ నాకు క్యాష్ ప్రైజ్ దొరకకుండా ఓన్లీ కప్పు ఇచ్చారు కదా, అది ఇంటికి మళ్ళీ ఫోన్ చేస్తే తిట్టారు, మమ్మీ డాడీ తిట్టారు. ఏమని ఎగేసుకుని వెళ్ళావు ఇక్కడ నుంచి, జస్ట్ ఆ కప్పు కోసం వెళ్ళావు అక్కడ వరకు, క్యాష్ ప్రైజ్ అది ఇది అని చెప్పి వెళ్ళావు అని చెప్పి అదొక ఎక్స్పీరియన్స్ అయింది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కానీ అక్కడ విన్ అయ్యాను, అక్కడ విన్ అవ్వడం వల్ల నాకు కాంటాక్ట్స్ దొరికాయి, అక్కడ డాన్సర్స్, అక్కడ పెద్ద పెద్ద గెస్ట్స్గా ఎవరైతే వచ్చారో వాళ్ళు నా నంబర్స్ తీసుకొని వాళ్ళు ఫ్యూచర్లో ఏదైనా ఉంటే చెప్తామని కాంటాక్ట్స్ వచ్చింది. సో కప్పు తీసుకొని ఇంటికి వచ్చాను రిటర్న్, అంతే ఇంకా అంతే చేతులకి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి లైఫ్లో. సో అవన్నీ స్ట్రగుల్స్ అని దాటుకొని ఇప్పుడు ఇక్కడ ఒక స్టేజ్ మీద కొరియోగ్రాఫర్గా వచ్చి మనోళ్ళ ముందు అందరు మంచి పేరు తెచ్చుకుంటుంటే ఒక హ్యాపీనెస్. మీ మమ్మీ ఎక్కడున్నా కూడా మీ కొరియోగ్రాఫీని చూసి ఇంకా ఆనందపడేవారు ఉంటే? ఎస్ ఉండుంటే నాకు అదే, నాకు ఒక అదే కోరిక. నేను ఏదైతే స్టేజ్ మీద వర్క్ చేస్తున్నానో అక్కడ మమ్మీని తీసుకెళ్లాలని నాకు చాలా
ఆశగా ఉండేది, అది కుదరలేదు. సో అదొక ఫీలింగ్ ఉంది అంతే. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, ఓకే ఆమె నేను స్టేజ్ మీద ఉంటే ఆమె ఉన్నట్టే అన్నట్టు ఫీల్ అవుతున్నా. ఓకే, సో ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంత? ఇప్పుడు ఇప్పుడు మనకు వచ్చే సాంగ్కి మనకు సాంగ్ వైజ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు అసిస్టెంట్గా చేస్తే మాకు ఒక ఒక సాంగ్ చేస్తే అసిస్టెంట్గా మనకు ఒక 15,000 వస్తుంది, ఎక్కువ ఏం రాదు. సో యూనియన్కి ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం మనకి పేమెంట్స్ వస్తాయి. ఇప్పుడు 3 డేస్ షూటింగ్ చేస్తే మనకు ఒక 15,000 వస్తుంది. షూటింగ్స్ కానీ ఎక్కువ రోజులు ఉంటే మనకి ఎక్కువ పేమెంట్ వస్తుంది. సో డిపెండ్స్. అండ్ రియాలిటీ షోస్కి వస్తే వాళ్ళు కూడా సాంగ్స్ వైజ్ పే చేస్తారు, లైక్ మినిమమ్ 30,000 నుంచి 40,000, అలా డిపెండ్స్ ఆన్ ద సాంగ్స్. సో మనం చేసే సాంగ్స్ బట్టి మన రెమ్యునరేషన్ వస్తుంది. ఓకే, యా. సో రెమ్యునరేషన్ ఎవరు చెప్పరు బయటికి, కానీ మీరు మంచిగా చెప్పారు. అంటే ఇలా ఉంటుంది ప్రాసెస్, మాకు ఏం మిగలదు అనే ఒపీనియన్లో చెప్పారు. అంటే సి, ఇప్పుడు మనం చేస్తాం కదా, అది వాళ్ళు ఏమి ఇవ్వరు మమ్మల్ని, మాకు ఫ్రీగా చేయించుకుంటున్నారు అనేది కూడా తప్పు. వాళ్ళు ఇచ్చేది మనకి, మనకి ఏదైతే మనం ఎక్స్పెన్స్ చేసుకుంటామో దాని వరకు అయితే మనకి వస్తాయి, ఏమీ లేకుండా అయితే ఉండదు. కానీ మనం దాని నుంచి మనం ఏమి సేవింగ్స్ చేసుకోలేము, ఎందుకంటే మనం స్ట్రగుల్ చేస్తుంది మన డ్రీమ్ కంప్లీట్ చేసుకోవడానికి. సో మనం ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక్కొక్క కొరియోగ్రాఫర్ మీద డిపెండ్, ఒక్కొక్క కొరియోగ్రాఫర్కి డిమాండ్ ఉంటుంది, ఒక్కొక్క కొరియోగ్రాఫర్కి డిమాండ్ ఉండదు. సో డిమాండ్ లేనప్పుడు మా ఆ కొరియోగ్రాఫర్కి ఎంత ఇస్తారో అంతే తీసుకుంటారు, డిమాండ్ ఉన్నప్పుడు ఆ కొరియోగ్రాఫర్ ఎంత అడిగితే అంత ఇస్తారు. సో డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్. ఓకే, యా. మీకు డిమాండ్ ఉందా? ఉందని నేను అనుకుంటున్నా. డిమాండ్ చేస్తున్నారా అని అర్థం? నేను డిమాండ్ చేయను ఎప్పటికీ, ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ డ్రీమ్. మనకు అక్కడ ఆపర్చునిటీ ఇచ్చేదే పెద్దది. మనం అక్కడికి వెళ్ళి నాకు ఇంత కావాలని అడిగితే ఎవరిస్తారు చెప్పండి? ఎందుకంటే నాలాగా నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు కొరియోగ్రాఫర్స్, నేను కాకపోతే ఇంకొక అతనికి ఇస్తారు, సింపుల్. సో నేను ఎప్పుడు అలా డిమాండెడ్ పర్సన్గా నేను బిహేవ్ చేయను. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేస్తాను, నా ప్రాబ్లం కోసం ఏదైనా హెల్ప్ చేయమంటే అడుగుతాను. సో అయితే వర్కౌట్ అయితే చేస్తాను అలా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రమ్యకృష్ణ మ్యామ్, ఆవిడ అరుపులు కావచ్చు, డ్యాన్స్ ఐకాన్లోని ఆవిడ మాట్లాడే విధానం కావచ్చు, ఆవిడ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారని విన్నాం. సో ఎలా ఉంటారు ఆవిడ, మాట్లాడతారా సెట్ లో ఎవరితో? అంటే మనకు అంత టైం ఉండదు మాట్లాడేది, అంత టైం ఉండదు, ఎందుకంటే మనం అక్కడంతా పర్ఫార్మెన్స్ షూట్ చేస్తాం కదా. బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్ కంప్లీట్ అవ్వడానికి మనకు నైట్ వరకు టైం అయిపోతుంది. సో వాళ్ళు వస్తాను, ఇవిడెట్గా టేక్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకో పర్సనల్గా మాట్లాడేది అంత ఏం, అంటే కాంప్లిమెంట్ ఇవ్వడంలో సజెషన్స్ ఇవ్వడం మాట్లాడతారు. మ్యామ్ ఎప్పుడు వాయిస్ అంతా జోరుగానే ఉంటుంది, మ్యామ్ ఏం మాట్లాడినా జోష్గా చెప్తారు. ఆ మాట్లాడుతుంటే సేమ్ మహిష్మతి సామ్రాజ్యంలో ఆమె మాట్లాడుతున్నట్టే ఫీల్ ఉంటుంది మాకు. ఓకే, యా. సో అంటే జడ్జెస్ కూర్చోరు, జస్ట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ అయిపోయాక వస్తారు, లేకపోతే పర్ఫార్మెన్స్ మానిటర్లో ఎక్కడో చూసి చెప్తూ ఉంటారు, మార్కులు ఇస్తూ ఉంటారు, ఇది ఎంతవరకు నిజం? లేదు లేదు, లైవ్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఉంటేనే పర్ఫార్మెన్స్, వాళ్ళు లేకుండా చేయరు. ఓకే, యా. వాళ్ళు చూసే జడ్జ్మెంట్ ఇస్తారు. సి, అక్కడ జడ్జ్మెంట్ కానీ రిజల్ట్ కానీ ఏది ఫేక్ లేదు, ఎందుకంటే చూసే వాళ్ళకి చాలా అనిపిస్తుంటాయి అవి నిజమేనా, ఇవన్నీ నిజమేనా నిజమేనా అని. సో మేము ఎక్స్పీరియన్స్ అయినాం కదా, మా మేము టీవీలోకి పోకముందు ఇట్లాంటి వర్క్ చేయకముందు మాకు కూడా అదే ఫీల్ ఉండేది. మేము వెళ్ళి ఇప్పుడు వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు ఏంటని. సో పర్ఫార్మెన్స్ వాళ్ళ ముందే జరుగుద్ది, అండ్ పర్ఫార్మెన్స్ కూడా కట్ అవ్వదు, ఒకటే సింగిల్ టేక్లోనే చేస్తాం. మిస్టేక్ అంటే మిస్టేక్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 20 డేస్ ప్రాక్టీస్ చేస్తాం సాంగ్, 20 డేస్ ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్ళి మనకి ఒకటే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి చాలా బాగా వచ్చిండొచ్చు, రిహర్సల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి జడ్జెస్ ముందు మిస్టేక్ అయిపోతుంది. ఓకే, సో దట్ డజన్ మీన్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయలేదని. వాళ్ళు ఈ జస్ట్ ప్రీవియస్ డే ప్రాక్టీస్లో వాళ్ళది బాగా వచ్చి ఉంటుంది, జడ్జెస్ ముందు ఒక్కొక్కసారి అంటే ఆ స్టేజ్ మీద ఆన్ స్పాట్లో ఏదైనా అవ్వచ్చు, పడిపోవచ్చు, లేదా నార్మల్ పర్ఫార్మెన్స్ సూపర్గా అయిపోవచ్చు, బ్యాలెన్స్ తప్పచ్చు, మన చేతిలో లేదు. కానీ హార్డ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. మీరున్నప్పుడు పూర్ణ మ్యామ్, ప్రియమణి మ్యామ్, డి వర్క్ తీసుకున్నట్టయితే శేఖర్ మాస్టర్ వీళ్ళే కదా జడ్జెస్? అవునవును. సో ఎలా అనిపించేది, వాళ్ళు ఎలా ఉండేవారు, ఆ జడ్జ్మెంట్ ఎలా ఉంది, ఈ జడ్జ్మెంట్ తేడా అయింది? అన్నీ సేమే, తేడా ఏమి అనిపించలేదు. అంతా అందరూ మన వర్క్కి, మనం ఏదైతే వర్క్ చేసామో దానికి కరెక్ట్గానే కాంప్లిమెంట్ ఇచ్చారు ఇప్పటి వరకు. నా దీంట్లో నేను ఇప్పటి వరకు డీలో చేసిన దాంట్లో, డ్యాన్స్ ఐకాన్ చేసిన దాంట్లో, కొరియోగ్రఫీస్లో ఏది నాకు ఒక్క మైనస్ చెప్పలేదు. కొరియోగ్రఫీ బాగలేదు,
అట్లా ఏం చెప్పలేదు నాకు. చెప్పింది ఒకటే, కంటెస్టెంట్స్ కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళని ఇంకా బాగా చేయించాలి, ఇట్లాంటి కమెంట్స్ ఇచ్చారు. సో నాకు అన్నీ చాలా మెమోరీస్ ఇవన్నీ. ప్రతి ఒక్క జడ్జెస్ చెప్పిన జడ్జ్మెంట్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. శేఖర్ మాస్టర్ ఎలా ఉంటారు అసలు? అంటే శేఖర్ మాస్టర్ కూడా ఈ స్టేజ్ నుంచి వచ్చిన పర్సన్, సో ఇవన్నీ దాటుకొని వచ్చిన పర్సన్, డీ పరంగా వచ్చిన పర్సన్, సో ఎలా అనిపిస్తుంది? నా వరకు నేను శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వీళ్ళందరూ D1 D2 నుంచి నేను చూస్తూ వచ్చాను కదా. నేను లైఫ్లో వీళ్ళని కలుస్తానా, వీళ్ళు అసలు వీళ్ళని చూస్తానా అనేదే నాకు తెలియదు. అట్లాంటిది నేను ఇప్పుడు నేను పర్ఫామ్ చేస్తుంటే, నేను కొరియోగ్రాఫ్ చేస్తుంటే వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తున్నారంటే అదే నాకు పెద్ద అచీవ్మెంట్ ఫీల్. వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా హంబుల్డ్ ఉంటారు అన్నమాట. ఇప్పుడు చూడడానికి అంత స్ట్రిక్ట్గా కమెంట్స్ ఇస్తారు కదా, బయట ఎక్కడ కనపడినా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడిచ్చి వెళ్తారు. చూసి అలా చూసి చూడకుండా వెళ్ళిపోవడం అట్లా ఏమి ఉండదు. వచ్చి మాట్లాడిచ్చి బాగా చేసావు, ఇంకా బాగా చేయని ఎంకరేజ్ చేసి బాగా ప్రతిసారి చెప్తుంటారు, బాగా చేయండి, ఇంకా బాగా చేయండి, బాగా కష్టపడండి అని చాలా మంచిగా ఎంకరేజ్మెంటే, ఎప్పటికీ ఎంకరేజ్మెంటే ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, చాలా స్వీట్ పర్సన్ శేఖర్ మాస్టర్ కూడా, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎలా అనిపించింది మీకు ఇంటర్వ్యూ? బాగుంది. అంటే చాలా చాలా తెలియని విషయాలు ఇక్కడ షేర్ చేసుకున్నా, ఫీలింగ్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అంటే మీరు అనుకున్నవి ఏవైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎలాట్. సో చూసారు కదా, డాన్స్ ఐకాన్ అండ్ డి ఫేవరెట్, చాలా వరకు కంటెస్టెంట్ ఫేవరెట్ ఉంటారు, మాస్టర్స్కి ఫేవరెట్ ఉంటారు, కొరియోగ్రాఫర్స్ ఫేవరెట్ ఉంటారు, చాలా మంది మెంటర్స్కి ఫేవరెట్ ఉంటారు. సో అలాగే మన మాస్టర్కి కూడా చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారు. అలాగే ఒక డైలాగ్ కూడా శ్రీముఖి గారితో ఈ మధ్య డాన్స్ ఐకాన్లో చాలా పాపులర్ అవుతుంది తను. అలాగే కంటెస్టెంట్ నుంచి ఒక మాస్టర్గా అయ్యారు కాబట్టి, కొరియోగ్రాఫర్గా అయ్యారు కాబట్టి ఇంకా చాలా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనందరం కూడా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లెట్స్ వాచ్ అవర్ ఇంటర్వ్యూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సన్ ఆఫ్ డన్.